ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనసులోని తలంపు ఇవన్నీ కలిసి మరో జన్మకు కారణమవుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి అని వేడుకున్నాడు. అందుకు రాజు సమ్మతించాడు. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది. రాత్రి అయ్యింది. అది మొదటి జాము. తప్పెట చేత పట్టుకొని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పట కొడుతూ ఇలా చెప్పాడు. కామం క్రోధంచ లోభంచ దేహీతిష్టంచ తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన దేహంలో కామక్రోధ లోభాలనే తస్కరులు కూర్చొని జ్ఞానమనే రత్నాన్ని అపహరించి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. నిశ్చేష్టుడయ్యాడు. ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉంది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మళ్ళీ రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరా భయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ జాము కూడా వచ్చింది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మిథ్య అని అర్థం ఇక్కడ. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఇది విన్న రాజు ఆచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ జాము కూడా వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, ఆశయా బజ్జతే లోకే కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చాటింపు వేశాడు. ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరగలేరే, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు. అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతన్ని తన రాజప్రాసాదానికి రప్పించి అతడికిష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరానికి పోయాడు. మర్నాడు ఆ బాలుడు తండ్రి రాజును చూడవచ్చాడు. అతనితో రాజు ఇలా అన్నాడు. ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు అన్నాడు రాజు ఆ బాలుడి యొక్క తండ్రితో. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజుగారి వద్దకొచ్చాడు. అప్పుడు రాజు, స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారో దాన్ని చేయమని వేడుకుంటున్నానని అన్నాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం, హత్యలు చేసేవారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండను నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి, నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ బాలుడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు, నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతన శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా, కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు, నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం అన్నాడు యముడు. బ్రహ్మకు ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు బ్రహ్మ. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొని రాబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకి వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే, మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్య మంగళ మూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకరణ చేసి అంతటా సుగంధం నిండుగా ధూపదీపాలు పెట్టబడినాయి. చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చెయ్యెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమే కానీ మరణాలయంగా కానరాకున్నది బ్రహ్మదేవుడికి. మరణశిక్ష విధింపబడి కొని రాబడడానికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటములు ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామ మహిమ సంకీర్తన మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరచి తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక పక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్టుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగమంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరు కనీవిని ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి, ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు, ఓ బ్రహ్మదేవ, మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకు ఇలా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంతో వీరినందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేదలిచాను. నా అనుభవం ఒక పాఠమైనది. అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సత్చింతనతో ఉంటే ఇలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్ నామమే పరమ ఔషధంగా పనిచేస్తుంది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకుందాంగాక. కావున మరణ సమయం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కావున భగవన్ నామస్మరణ నిత్యం అన్ని వేళలలో ఏదో పని చేస్తున్నా మానసికంగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుణ్ణి గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామస్మరణ తప్పక లభిస్తుంది. భగవద్గీతలో చెప్పినట్టు అద్వేష్ట సర్వభూతానం ఆచరిస్తూ ఉంటేనే అది సాధ్యం. ఏ ఒక్కరి మీద ద్వేషం లేని వారికే ఇది సుసాధ్యం.
నిత్యము రామనామస్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయంలో కూడా రామనామస్మరణ చేయటం వలన తులసిదాసిగా జన్మించగానే అందరూ పిల్లల వలె ఏడవకుండా రామ్ రామ్ అని పలకడం, అందుకని మొదలు ఆయన పేరు రాంబోలా అని అందరూ పిలవడం జరిగింది. ఇంతకన్నా మనకి ఇంకే ఉదాహరణ కావాలి? సర్వే జన సుఖినో భవంతు.